ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏయ్ పున్నమి, ఇందాకే పని మెన్షన్ చెప్పావు, ఇప్పుడు వచ్చి నా పక్కన కూర్చొని తింటున్నావు? ఈ ఇంట్లో ఉండాలంటే ముందు హద్దుల్లో ఉండాలి. నీకు నచ్చినట్లు ఉండాలంటే అది ఈ ఇంట్లో మాత్రం జరగదు. ఇది మా కుటుంబ సభ్యులు కూర్చొని తినడానికి ఏర్పాటు చేసింది, నీలాంటి పని వాళ్ళు కూర్చోడానికి కాదు. అదేంటి జాబిల్లి అట్లా మాట్లాడుతున్నావు? పున్నమి అమ్మ నారాయణమ్మ వల్లే కదా నువ్వు ఇంటి వారసురాలు అయ్యావు. అదే నారాయణమ్మే కదా నిన్ను ఇంటికి వారసురాలుగా తీసుకొచ్చింది. ఏంటి కొండమ్మా, ఈ ఇంటి వారసురాల్ని ఈ ఇంటికి తీసుకొచ్చింది, అందులో నారాయణమ్మ గొప్పే ఉంది? అసలు ఈ ఇంటి వారసురాలని తెలిసి నారాయణమ్మ ఎందుకు దాచిందో చెప్పాల్సింది పోయి నారాయణమ్మ వల్లే జాబిలికి అదృష్టం దొరికినట్టు మాట్లాడుతున్నావు? ఈ సోదంతెందుకు? పున్నమి లే ముందు. కొండమ్మా నీకేమైనా సపరేట్గా బొట్టు పెట్టి చెప్పాలా? వెళ్ళక్కడ కూర్చోండి. ఆగు పునమి. జాబిలి ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? ఇవాళ రాజమాత అంకుల్ ఇలా నీ ముందు కూర్చొని ఉన్నారంటే దానికి కారణం ఈ పున్నమియే. ఎన్నిసార్లు అంకుల్ని ప్రాణాలకి లెక్క చేయకుండా కాపాడిందో ఇక్కడున్న అందరికీ తెలుసు. అంతెందుకు? నిన్ను ఇంటికి తీసుకురావడానికి కూడా నాతో కలిసి పున్నమి ఎంతగా ట్రై చేసిందో నాకు తెలుసు. అలాంటి పున్నమిని నువ్వు ఇలా అవమానించడం అసలేం బాలేదు. అవును జాబిల్లి, పున్నమి చాలా మంచిది, మన కుటుంబానికి చాలా సహాయం చేసింది. మన కుటుంబం అంతా పున్నమికి రుణపడి ఉండాలి. అంటే ఏంటి నానమ్మా, అందరూ కలిసి నేనేదో పెద్ద తప్పు చేసినట్టు మాట్లాడుతున్నారు? పెద్దమ్మగారు, నా కోసం మీరు మీరు గొడవ పడద్దు. నన్ను మీ సొంత మనిషిగా కలుపుకుని పోవడం మీ గొప్పతనం. అలా అని నా హద్దులు నాకు తెలుసుండాలి కదా పెద్దమ్మగారు. జాబిలమ్మ కోపంగా మాట్లాడినా నిజాలే మాట్లాడారు. అమ్మ పున్నమి, నువ్వు ఇప్పటికీ ఎప్పటికీ నువ్వు మా సొంత మనిషివే. అమ్మా నువ్వు కూర్చుని తిను. పర్లేదు అయ్య గారు, మీరు తినండి. మేం కింద కూర్చుని తింటాం. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.